కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి అందులోని పాత్రలు జీవిస్తాయి ఆ పాత్రలు చేసిన వారు ఒక్కరోజులో స్టార్లు అయిపోతారు అర్జున్ రెడ్డిలో హీరో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ పాత్ర చేసిన రాహుల్ రామకృష్ణ ఆ ఒక్క సినిమాతో స్టార్ కమెడీని అయ్యాడు అలాగే దృశ్యం టూలో హీరో వెంకటేష్ ఇంటి పక్కన ఇల్లాలి పాత్రలో భర్త చేతిలో వేధింపులకు గురయ్యే సరిత పాత్రలో నటించిన నటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఆలరించింది అప్పుడు అండర్ కవర్ పోలీస్గా ఉంటూ ఈ పాత్ర చేసిన నటికి ప్రత్యేక గుర్తింపు లభించింది సినిమాలో ఈమె ఎవరు అని అందరూ అప్పుడు ఆరా తీశారు కానీ ఆమె ఓ పెద్దింటి కోడలు కష్టపడి ఎదిగినా ఆమె సొంతంగా పేరు సంపాదించుకుంది తమిళ బిగ్ బాస్లో మొదలైన ఆమె ప్రస్థానం నటిగా గుర్తింపు తెచ్చుకునే వరకు సాగింది విక్టరీ వెంకటేష్ మీనా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దృశ్యం టూ అప్పుడు అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది దృశ్యం వన్ సినిమా కంటిన్యూషన్ మూవీగా ఇది వచ్చింది మలయాళ సినిమాను అంతే చక్కగా తెలుగులో కూడా తీశారు అయితే ఈ సినిమాలో అన్ని పాత్రలు అద్భుతమనే చెప్పాలి ఈ సినిమా స్టోరీ నేరేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అద్భుతంగా అతి తక్కువ బడ్జెట్లోనే ఈ సినిమాని సూపర్గా తెరకెక్కించారనే ప్రశంసలు వచ్చాయి ఎన్నో అవార్డులు వచ్చాయి అయితే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సరిత అనే పాత్రలో నటించిన సుజావర్ణి గురించి ఈ సుజావర్ణి నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి ఆమె ఎవరు అనేసరికి ఆసక్తి చాలామందికి కలిగింది ఎందుకంటే అంత అద్భుతంగా నటించిందామె సుజావర్ణి అసలు పేరు సుజాత ప్రఖ్యాత తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు శివాజీ దేవిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈమె భర్త ఏకంగా ఐదేళ్లు ఆమె కంటే చిన్న అయినా ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరు వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు రెండు వేల రెండులో సుజావర్ణి నటిగా కెరీర్ మొదలుపెట్టింది ప్లస్ టూ అనే కోలీవుడ్ సినిమాతో తెరంగేటరం చేసింది తెలుగులో కూడా నటించింది అలీబాబా ఒక్కడే దొంగ గుండెల్లో గోదావరి దూసుకెళ్తా నాగవలి అలాగే సినిమాలు చిన్న పాత్రలో కూడా నటించింది తర్వాత తమిళ బిగ్ బాస్ వన్లో మొదటి సీజన్లో పాల్గొని పదమూడు వారాలు హౌస్లో ఉండి పాపులర్ అయింది తర్వాత దృశ్యం టూలో అద్భుతమైన పాత్రలో నటించి మంచి పేరు సంపాదించింది ప్రస్తుతం తెలుగులో కూడా ఆమెకు అనేక అవకాశాలు వస్తున్నాయి